అలాగే కరీంనగర్ నుంచి అన్నపూర్ణ దేవి రాస్తున్నారు. ఈ కలియుగంలో ఏ దేవుణ్ణి పూజించాలి, గురువును దేవునిగా ఆరాధించవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తప్పకుండా. కలౌ చండీ వినాయకౌ అనే సూక్తి. కలియుగంలో చండీ అమ్మవారిని ఆరాధన చేయాలి, అలాగే వినాయకుడిని అర్చించాలి. వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగించేటటువంటి వాడు. విశేషించి ఈ వినాయకుడు హస్త నక్షత్ర జాతకుడు, కన్యా రాశికి సంబంధించినటువంటి వాడు. కన్యా రాశిలో ఉండే ఈ వినాయకుడిని మనం అర్చిస్తే కన్యా రాశికి నాలుగవ రాశి ధనురాశి. ఈ విశాల విశ్వమంతా కూడా గ్యాలక్సీ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ విశ్వమంతా కూడా సాజిటేరియస్ ధనురాశి మండలంలో ఉంది. గణపతిని మనం అర్చించడం ద్వారా నాలుగవ ఇంటిలో ఉండే క్షేమాన్నంతటిని మనం పొందగలుగుతున్నాం. జ్యోతిష శాస్త్రంలో నాలుగవ ఇల్లు కుటుంబము. చతుర్థం హిబుకం వేష్మ బంధురబ్ధి సుఖం జలం పాతాళం జననీ మాతృ ఉదకం చపయోమృతం. నాలుగవ ఇల్లు కుటుంబము, భార్య పిల్లలు సంసారము సంతానము సుఖము ఆరోగ్యము వాహనములు ప్రయాణములు ఇవన్నీ కూడా ఆ చతుర్థంలో. చదువు ఇవన్నీ కూడా చూపిస్తాయి. ముఖ్యంగా చతుర్థము చదువుకు చాలా ప్రాముఖ్యం కలిగినటువంటిది కాబట్టి వినాయకుడిని అర్చిస్తే చదువు వివేకము బుద్ధి సత్ప్రవర్తన అన్నీ అలవడతాయి ఈ కలియుగంలో. అందుకే కలౌ చండి వినాయకౌ అన్నారు. రెండు ప్రశ్నలలో ఇది మొదటిదానికి జవాబు. రెండవ ప్రశ్న, గురువుగారిని తప్పకుండా దైవంతో సమానంగా ఆరాధించవచ్చును పూజించవచ్చును. అందరికీ కూడా తల్లిదండ్రులే ప్రథమ గురువులు. పరమేశ్వరుడు లోక కళ్యాణకారకుడు జగద్గురువు అవుతున్నాడు. పరమాత్మనే మనం గురువుగా భావిద్దాం. అందుకంటే మించిన గురువు ఇంకెవరున్నారు? కాబట్టి కృష్ణం వందే జగద్గురుం. ఇది సమాధానం.